అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన వానలు కాస్త తగ్గుముఖం పట్టాయి. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద కొనసాగుతోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సీతానగరం మండలాల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మెత్తిపాడు వాగు దగ్గర వరద ధాటికి కాజువే కొట్టుకుపోవడంతో బొబ్బర్లంక వైపు రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వాగులు వంకలు ప్రమాదకరంగా ఉన్నాయి. గంపలగూడెం మండలంలో వినగడప తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకి తోడు ఎగువ నుంచి వస్తోన్న వరదతో ఏలూరు జిల్లాలోని కొల్లేరు జలకళ సంతరించుకుంది. మొన్నటి వరకు నీళ్లు లేక బీటలు వారిన కొల్లేరులో ప్రస్తుతం వాటర్తో నిండుకుండలా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ గుండానికి వరద నీరు భారీగా పోటెత్తింది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఆలయ గుండానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నారికోస్ వీంచ్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పెరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్కు 3,73,000 క్యూసెక్ల వరద రావడంతో 85 గేట్ల ద్వారా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు 3 గేట్లు ఓపెన్ చేశారు. 11,000 క్యూసెక్లు దిగువకు వదులుతున్నారు. చెర్ల తాలిపేరు ప్రాజెక్టుకి భారీగా వరద వస్తుండటంతో 25 గేట్లెత్తి 51,000 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు. అటు బేతుపల్లి లంకసాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. దుమ్ముగూడెం మండలం సంగం బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.